తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. భారత రాజ్యాంగంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా భవిష్యత్తు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందాకృష్ణ మాదిగ. కేసీఆర్ ఆయన మనుషులు తీవ్రమైన రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని, అందుకు ఉదాహరణగా మొన్న జరిగినటువంటి రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను ఎందుకు ఆహ్వానించలేదని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని గౌరవించలేని సీఎం కేసీఆర్ సత్వరమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన అనుచిత వాక్యాలకు నిరసనగా భవిష్యత్ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. రేపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మహాజన సోషలిస్ట్ పార్టీ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు అన్ని అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే, అంబేడ్కర్ను గౌరవించే అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నేతల్ని, మేధావులని, విద్యార్థి, ప్రజా, కుల సంఘాల, మహిళా సంఘాల నేతల్ని, వికలాంగుల సమాజం నుంచి మొదలుకొని అన్ని వర్గాల్లో ఉండబడే ప్రజాస్వామికవాదులైన పెద్దలందరినీ రేపు రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానించాం. రేపు జరగబోతున్న రౌండ్ టేబుల్ సమావేశంలోనే కేసీఆర్ గారు చేసిన అనుచిత వాక్యాలకు నిరసనగా భవిష్యత్ ఉద్యమాన్ని ఖరారు చేస్తాం, ఉధృతం చేస్తాం. ఈ దేశానికి ప్రస్తుతం అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అవసరం లేదని, కొత్త రాజ్యాంగం రాసుకోవాల్సిన అవసరం ఉన్నదని, ఇది దేశ ప్రజల ముందు నేను పెడుతున్న ప్రతిపాదన అని చెప్పి కేసీఆర్ గారు 1వ తారీఖున జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడటం జరిగిందంటే ఆయనలో నర నరాన జీర్ణించుకున్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకత, దళిత వ్యతిరేకత, ప్రజాస్వామ్యం పట్ల వ్యతిరేకత, సామాజిక న్యాయం, సమానత్వం పట్ల ఆయనలో ఉండబడే భావనలకు రాజ్యాంగం మీద మాట్లాడిన మాటలు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలబడుతున్నాయి. మేము సూటిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఒక డిమాండ్ చేస్తున్నాం. భారతదేశానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ఇప్పుడు పనికిరాదంటే ఆ రాజ్యాంగం మీదనే ప్రమాణం చేసి మీరు ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టారు. ఆ రాజ్యాంగమే పనికిరాదన్నప్పుడు ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయినా మీరు ముందుగా ఈ దేశ ప్రజల ముందు, చర్చ పెట్టే ముందు, ఈ దేశానికి కొత్త రాజ్యాంగం అవసరమని చెప్పి ప్రతిపాదన పెట్టుతున్నావు గనక, చర్చకు ఆహ్వానించారు గనక, మీరు పెట్టిన ప్రతిపాదనకు మీరు విలువనివ్వదలుచుకుంటే, నిజంగా చర్చకు స్వాగతించదలుచుకుంటే, ఈ దేశానికి రాజ్యాంగం అవసరం లేదంటున్నాను గనక, ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయినాను గనక నాకు ఈ ముఖ్యమంత్రి పదవి కూడా అవసరం లేదని చెప్పి రాజీనామా చేస్తే చర్చ దేశవ్యాప్తంగా విస్తృతమవుతుందని, అప్పుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అవసరం లేదని భావించడం ఎవరో,
రాజ్యాంగం అవసరం అని చెప్పి భావించటోళ్ళు ఎవరో తేలిత దాని విషయం కూడా మీరు తీసుకొస్తున్నారు నేను ఒకవేళ కేసీఆర్ గారిని ఎవరన్నా సమర్థించదలుచుకుంటే మీరు రాజీనామా చేయడం వల్ల మిమ్మల్ని అనుసరించే వాళ్ళ ఎవరో బయటపడతదని మీరు మాటకు కట్టుబడిన వాళ్ళు అవుతారని అంతకంటే ముఖ్యంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగం అవసరం లేదంటున్నారు కనుక ఆయన రాజీనామా చేయడం కరెక్ట్ మంచి చేసిన పని అని చెప్పి మిమ్మల్ని అభినందిస్తారని విషయం కూడా నేను కేసీఆర్ గారికి సూచన చేస్తున్నాను రెండో విషయం ఈ చర్చ నుంచి డైవర్ట్ చేయడం కోసం ప్రధానమంత్రి గారు తెలంగాణ మీద మాట్లాడిన వాక్యాలను అడ్డం పెట్టుకొని టిఆర్ఎస్ చట్ట వ్యతిరేక ప్రజాస్వామ్య వ్యతిరేక పిలుపులు కూడా ఇచ్చింది నిన్నటి వరకు ఏ చట్ట వ్యతిరేకమని భావించారో నిన్నటి వరకు ఏ ప్రజాస్వామికానికి వ్యతిరేకమని భావించారో అవే పిలుపులను మంత్రులు ముఖ్యమంత్రులతో సహా పిలుపునిచ్చారు కేసీఆర్ వైఫల్యాల మీద కేసీఆర్ గతంలో చేసిన మోసాల మీద కేసీఆర్ ప్రభుత్వ నియంత్రణ పోకడల మీద ఎక్కడన్నా నిరసన వ్యక్తం చేసి కేసీఆర్ గారి దిష్టి బొమ్మను దగ్ధం చేసిన ప్రతి చోట ఏ రాజకీయ పార్టీ మీదనైనా ఏ ప్రజా కుల సంఘాల విద్యార్థుల మీదనైనా తెలంగాణ పోలీస్ యంత్రాంగం కేసులు పెట్టింది మరి నిన్న టిఆర్ఎస్ పిలుపులో భాగంగా బీజేపీ ప్రధానమంత్రి బీజేపీ పార్టీ మరియు ప్రధానమంత్రి దిష్టి బొమ్మలను దగ్ధం చేయండి అని చెప్పి మంత్రులే పిలుపునిచ్చారు దగ్ధం చేసిన చోట ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు దానికి నాయకత్వం వహించారు ఒక ముఖ్యమంత్రి దిష్టి బొమ్మను దగ్ధం చేస్తేనే అది చట్ట వ్యతిరేకమని చెప్పి అది రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య అని చెప్పి కేసులు నమోదైనప్పుడు మరి సాక్షాత్తు ప్రధానమంత్రి దిష్టి బొమ్మను దగ్ధం చేసినప్పుడు ఆ దగ్ధం చేసిన వాళ్ళ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు వాళ్ళ మీద కేసులు ఎందుకు లేకుండా పోయినాయి అనే విషయాన్ని పోలీస్ యంత్రాంగానికి నాయకత్వం వస్తున్న పెద్దలు డీజీపీ గారు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉన్నదని కూడా గుర్తు చేస్తున్నాను నేను అంటే రాజ్యాంగం అంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించిన అది రాజ్యాంగ వ్యతిరేక చర్య అయింది కేసీఆర్ ప్రభుత్వ పోకడలను నిరసిస్తూ దీక్షలు బయట చేసినా సొంత కార్యాలయాలు చేసినా కూడా చట్ట వ్యతిరేకమైన కేసులు నమోదైనవి ధర్నాలు చేసినా గట్టిగా ప్రెస్లో మాట్లాడినా చివరికి జర్నలిస్టు సోదరుల మీద కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగించడం జరిగింది అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేసిన సందర్భం కూడా ఉన్నది తనకు తెలిసిన సమాచారాన్ని మీడియా ముందు పెడితే సోదరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రస్తుత పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి మీద కేసులు పెట్టి జైలు పంపిన చరిత్ర ఉన్నది రెండోది సోదరులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు తన కార్యాలయంలో కరీంనగర్లో దీక్షలు చేస్తుంటే దీక్షను భగ్నం చేసి ఆయన మీద కేసులు పెట్టి జైలు పంపిన చరిత్ర ఉన్నది అంటే కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పులను కానీ లేదా మోసాలను కానీ నియంతృత్వం కానీ ఎండగట్టి దీక్షలు చేసినా ధర్నాలు చేసినా విమర్శించినా కుల సంఘాల నేతలను ప్రజా సంఘాల నేతలను రాజకీయ పార్టీ నేతలను జర్నలిస్టులను కూడా వదలకుండా కేసులు పెట్టి జైలు పంపిన చరిత్ర తెలంగాణ పోలీస్ యంత్రాంగానికి ఉన్నది మరి నిన్న సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మలు
ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రుల సమక్షంలోనే దిష్టిబొమ్మలు దద్దమవుతే మరి వాళ్ళ మీద కేసు నమోదు కాకపోవడం కేసు నమోదు కాకపోవడం మరి ఈ రాష్ట్రంలో ఏ రాజ్యాంగం అమలు చేయదలుచుకోదలుచుకున్నారు నిజంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే కేసీఆర్ మీద ఒకవేళ కేసీఆర్ దిష్టిబొమ్మలు దద్దం చేస్తే రాజ్యాంగ పరంగా చట్టపరంగానే అది కేసు నమోదు అయినట్టుంటే మరి ఇదే తెలంగాణ రాష్ట్రంలో మరి అదే చట్టాలు అదే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే చర్యలు మరి టిఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించిన పెద్దల మీద ఎందుకు తీసుకోలేకుండా పోయిండు అనే విషయం ఆలోచిస్తే కేసీఆర్ టిఆర్ఎస్ వాళ్ళు కోరుకుంటున్నది నియంతృత్వం వాళ్ళు కోరుకుంటున్నది దొరల రాజ్యం వాళ్ళు కోరుకుంటున్నది అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్థానంలో కల్వకుంట్ల కుటుంబ రాజ్యాంగం కల్వకుంట్ల కుటుంబ రాజ్యాంగం అంటే ఎలా ఉంటదో రెండో ప్రతిపాదన కూడా చెప్తున్నా నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ధర్నాలకు దీక్షలకు ఉద్యమాలకు ప్రజాస్వామ్య ఉద్యమాల కేంద్రమైన ఇంద్రా పార్క్ లోనే ధర్నా చేయకుండా దీక్షలు చేయకుండా తెలంగాణ ప్రభుత్వం జీవోలు తీసింది హక్కు కోసం స్వేచ్ఛ కోసం ఉద్యమాలు చేసి రక్తం ధారపోయాల్సి వచ్చింది తలలు పగిలినాయి కాళ్ళు చేతులు ఇరిగినాయి అంటే ధర్నా సెంటర్లో ప్రజాస్వామికవాదులు సంఘాలు ధర్నా చేయకుండా జీవోలు తీశారు ఆ కేంద్రాన్ని ఉద్యమ కేంద్రంగా కాపాడుకోవడం కోసం జరిగిన పోరాటంలో నెత్తురు ధారపోయాల్సి వచ్చింది కానీ అదే ధర్నా సెంటర్కి వచ్చి టిఆర్ఎస్ కేసీఆర్ తో సహా మొన్న ధర్నాలు చేయాల్సిన చేసింది వాళ్ళకి మాత్రమే ధర్నాలు చేసుకునే స్వేచ్ఛ ఉండాలి వాళ్ళకి మాత్రమే దిష్టి బొమ్మలు దగ్గం చేసుకునే స్వేచ్ఛ ఉండాలి వాళ్ళకి మాత్రమే వాళ్ళని విమర్శించిన వాళ్ళకి కేసులు ఉండాలి కానీ కేసులు పెట్టాలి కానీ వాళ్ళ మీద ఉండద్దనుకోవడమే వాళ్ళు అనుకునే రాజ్యాంగం అనుకుంటున్నారు అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఏ చట్టమైనా అందరికి వర్తించాల్సిందే ఏ న్యాయమైనా అందరికి వర్తించాల్సిందే రాజ్యాంగంలో ఉండబడి ఏ నిబంధన అందరికి వర్తించాల్సిందే దాన్ని నిర్వీర్యం చేసే దిశగా కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళు చేసిన ఇట్లాంటి ఘోరమైన ఘటనలకు మాత్రం కేసులు పెట్టకపోవడం చూస్తే వాళ్ళు కోరుకుంటున్న రాజ్యాంగం ఇట్లా ఉంటుందని చెప్పడానికి మేమేం మాట్లాడినా చెల్లాలి మేమేం చేసినా చెల్లాలి కానీ ఇతరులు మాత్రం చెల్లకుండా ఉండాలంటే మేమే ఒక రాజ్యాంగాన్ని రాసుకుంటామనే పద్ధతిలోనే కేసీఆర్ భావించుకున్నట్టుకున్నది అందువల్ల దీనికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అంటారు కానీ కల్వకుంట్ల రాజ్యాంగం అనేది రాసుకుంటే దాని కేసీఆర్ నిర్మాత అవుతాడు కాబట్టికనే కేసీఆర్ను వాళ్ళ భజన పనులు సమర్థించుకునే పరిస్థితి వచ్చేసింది అదే సమయంలో ఇంకోటి సూటికి అడుగుతున్నా నేను ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో పార్లమెంట్లో జరిగిన ఘటనలను ఉల్లంఘించాడు ఘటనలను ఉదహరించాడు జరిగిన ఘటనలు ఉదహరించాడు నేను సూటిగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈరోజు మాత్రమే నరేంద్ర మోడీ గారు మాట్లాడలేదు మొన్న పార్లమెంట్లో చేసిన వాక్యాలు ఇప్పటికీ 10 సార్లు చేశారు మీరు గ్రహించండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొన్న రాజ్యసభలో చేసిన ఏ వాక్యాలు అయితే ఉన్నాయో తెలంగాణ బిల్లు పెట్టే సమయానికి జరిగిన ఘటనలు ఏవైతే ఉన్నాయో ఏ విషయాలైతే మొన్న పార్లమెంట్లో రాజ్యసభలో మాట్లాడిందో వాటిని ఇప్పటికే 10 సార్లు ఉటంకించారు ఆనాడు దీన్ని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేయలే అది సభా ధిక్కారం అంటూ నోటీసులు ఇవ్వలే అది సభా ధిక్కారం అంటూ ఎక్కడ హక్కుల నోటీసు ఇవ్వలే కానీ ఈరోజు మాత్రమే టిఆర్ఎస్ మొత్తం ప్రభుత్వం యంత్రాంగం అంతా టిఆర్ఎస్ నేతలందరూ సామాన్య కార్యకర్త నుంచి మొదలుకుంటే
అధినేతల వరకు మంత్రుల వరకు రోడ్ మీద నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేశారని కనిపిస్తున్నది. 10 సార్లు మాట్లాడినప్పుడు లేని రోషం ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే అప్పటికి ఇప్పటికి తేడా ఏందంటే ఇప్పుడు కేసీఆర్ రాజ్యాంగం మీద చేసిన అనుచిత వాక్యాలకు సంబంధించిన అంశం ప్రధాన చర్చకు వచ్చి ఈ ప్రధాన చర్చల్లో కేసీఆరే దోషిగా కేసీఆర్ ను సమర్థించే వాళ్ళు దోషిగా నిలబడుతున్న సమయంలో ఖచ్చితంగా దీని నుంచి తప్పించుకోవడానికి ఇవాల నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో మాట్లాడిన వాక్యాలను అడ్డబెట్టుకొని తప్పించుకోవడానికి పక్కదారి పట్టించడానికి కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. లేకపోతే సూటిగా నేను అడుగుతున్న ప్రశ్నకు జవాబు చెప్పాలి. నరేంద్ర మోడీ గారు నిన్న రాజ్యసభలో మాట్లాడిన మాటలు మొదటిసారి మాట్లాడిందా? మొదటిసారి మాట్లాడలేదు కదా. ఇప్పటికి కనీసం 7-8 సార్లు 10 సార్ల వరకు మాట్లాడిన చరిత్ర ఉంది కదా, రికార్డు ఉంది కదా. మరి ఏనాడు కూడా ఇంత నిరసన ఎందుకు వ్యక్తం చేయలేదు? ఏనాడు అయినా దిష్టిబొమ్మలు ఎందుకు దర్జం చేయలేదు? ఏనాడు బీజేపీ దిష్టిబొమ్మలు ఎందుకు దర్జం చేయలేదు? అంటే అప్పుడు తను అన్నా పడి ఉండడం కాబట్టికనే మరొకసారి అనాల్సి వచ్చింది. రాజ్యాంగం మార్చి నూతన రాజ్యాంగం రాయాలనే కేసీఆర్ వైఖరి విషయంలో ఇప్పటికే కేసీఆర్ కేసీఆర్ సమర్థించిన వాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోయారు. ఈ చర్చ మరింత గ్రామాలకు వెళితే, ఈ చర్చ ఇప్పుడు నగరాల్లోనూ పట్టణాల్లోనూ కొనసాగుతున్నప్పుడు ఈ చర్చ గ్రాస్ రూట్ కి వెళితే ఖచ్చితంగా టీఆర్ఎస్ పునాదులే పెకిలించబడతాయనే విషయం, టీఆర్ఎస్ పునాదులే పెకిలించబడతాయనే విషయం అధినేతకు అధినేతను సమర్థించే వాళ్లకు ఇప్పటికే తెలిసింది. కనుక ఇప్పుడు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మాట్లాడిన వాక్యాలను అడ్డబెట్టుకొని ఇవాళ సభకుల నోటీసు వైపు వెళ్తున్నారు, ఆయన దిష్టిబొమ్మలు దగ్గం దేశం వైపు వెళ్తున్నారు, బీజేపీని ముట్టడించే వైపు వెళ్తున్నారు. అంటే కేవలం ఈ అంశాన్ని పక్కదారి పట్టించడానికి తప్ప మరొకటి కాదు. మరొకటి అవుతే ఇప్పటికే 7-8 సార్లు మాట్లాడినప్పుడు వీళ్ళు మౌనంగా ఉండడం, ఇప్పుడు మాత్రమే ఆకాశం కంటే అంత రోడ్డు మీదకి వచ్చి యుద్ధం చేయడం అనేది దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది అనేసి కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఇకపోతే నరేంద్ర మోడీ గారి మీద సభ హక్కుల నోటీస్ ఇచ్చారు కదా. నరేంద్ర మోడీ గారు మాట్లాడింది సభ హక్కుల ఉల్లంఘనే అవుతే మాకే అభ్యంతరం లేదు. నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గతంలో పార్లమెంటు జరిగిన విషయాలు, తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు పార్లమెంట్ లో జరిగిన విషయాలు పార్లమెంట్ లో ప్రస్తావించడమే సభ హక్కుల ఉల్లంఘన అవుతే కదా. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయిన నువ్వు రాజ్యాంగానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడమంటే నువ్వు రాజ్యాంగ ద్రోహి, దేశ ద్రోహి కాదా? చెప్పండి, నువ్వు రాజ్యాంగ వ్యతిరేకివి, నువ్వు దేశ ద్రోహి కావా? రాజ్యాంగాన్ని వ్యతిరేకించడం అంటే అది దేశద్రోహం కాదా? చట్టాన్ని ఉల్లంఘించడం నేరం, చట్టాన్ని ఉల్లంఘించడం నేరమైనప్పుడు మొత్తం రాజ్యాంగమే వద్దనం అనడం అనేది, రాజ్యాంగమే వద్దనం అనేది మరి భారత రాజ్యాంగాన్ని వద్దనడం అంటే భారతదేశానికి ఆయన ద్రోహం చేసినట్టు కాదా? నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటలు సభ ఉల్లంఘన కిందికే దారితీస్తే నా పాయింట్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటలు ఉల్లంఘించనే దారితీస్తే కేసీఆర్ గారు రాజ్యాంగం మీద మాట్లాడిన మాటలు దేశద్రోహానికి దారితీసినట్టు, ఇన్న దేశద్రోహే. రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడింది దేశద్రోహమే కదా. మరి అది సభ హక్కుల ఉల్లంఘన అయితే అది కావచ్చునేమో, కానీ అదే కరెక్ట్ అవుతే దీనికంటే 100 రెట్లు నువ్వు దేశద్రోహానికి పాల్పడ్డావు అనేసి కూడా కేసీఆర్ గారు మర్చిపోవద్దని కూడా నేను సవినంగా గుర్తు చేస్తూ ఈ విషయాన్ని ఖచ్చితంగా ఏదో ఇప్పుడు ప్రధానమంత్రి మారు మాట్లాడిన దాన్ని అడ్డం పెట్టుకొని ఒకరోజు 2 రోజులు 3 రోజులు వాళ్ళు చేస్తారు, డైవర్షన్ కార్యక్రమం చేస్తారు. కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే, ఆ రాజ్యాంగంలో పొందుపరచబడ్డ రిజర్వేషన్లే, ఆ రాజ్యాంగంలో పొందుపరచబడ్డ ప్రజాస్వామ్య హక్కులే, ఆ రాజ్యాంగంలో పొందుపరచబడ్డ సామాజిక నియమ సమానత్వం అనే సూత్రాలే మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయి. మా శ్వాస, మా ఊపిరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కాబట్టి మా శ్వాస మా ఊపిరినే లేకుండా చేయాలనుకున్నప్పుడు
మా శ్వాస మా ఊపిరినే కేసీఆర్ లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నప్పుడు మా ఊపిరి ఉన్నంత వరకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడం మా బాధ్యత అది ఎస్సీల బాధ్యతే కాదు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే అన్ని వర్గాల అన్ని పార్టీల బాధ్యత సామాజిక న్యాయాన్ని గౌరవించే అన్ని వర్గాల అన్ని పార్టీల బాధ్యత సమానత్వాన్ని కోరుకునే స్వేచ్ఛను కోరుకునే ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించుకోవాలని కోరుకునే ప్రతి ఒక్కరి బాధ్యత ఈ పోరాటంలో అందర్ని మేము భాగస్వాములు చేస్తామనే విషయం కూడా గుర్తు చేస్తూ అందర్ని భాగస్వాములు చేయడం కోసమే అందర్ని భాగస్వాములు చేయడం కోసమే రేపు రౌండ్ టేబుల్ సమావేశాన్ని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పెట్టబోతున్నాం అందరూ భాగస్వాములు అవుతారని చెప్పి మేము ఆశిస్తున్నాం అందరూ తీసుకునే నిర్ణయాలు కేసీఆర్ వాక్యాలను ఉపసంహరించుకొని బేషరతుగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా ఆయన రాజీనామా చేసే పరిస్థితులు ఉత్పన్నం కాక తప్పదు భవిష్యత్తులో జగన్ రామ్ అదే సమయంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలు ఎక్కడ జరిగినా కూడా టీఆర్ఎస్ నాయకత్వాన్ని ఖచ్చితంగా భాగస్వాములు చేయొద్దని వాళ్ళని కార్యక్రమాలకు దూరం పెట్టాలని చెప్పి నేను సవినంగా పిలుపునిస్తున్నా మరొక వైపు ఏప్రిల్ నెలలో ఏప్రిల్ 5 జగజ్జన్ రామ్ జయంతి రాబోతుంది ఏప్రిల్ 11 మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి రాబోతుంది ఏప్రిల్ 14 తారీఖు నాడు అంబేద్కర్ జయంతి రాబోతుంది అంటే ఒకే నెలలో 10 రోజుల తేడాలోనే ముగ్గురు ఈ దేశం కన్నా అనగాన వర్గాల బిడ్డల మహానీయుల జయంతులు జరగబోతున్నాయి ఖచ్చితంగా ఆ జయంతుల్లో కార్యక్రమంలో కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ నేతల్ని బహిష్కరించాల్సిందిగా వాళ్ళు ముఖ్యమంత్రులైనా వాళ్ళు మంత్రులైనా వాళ్ళు ఎమ్మెల్యేలైనా వాళ్ళు ఎవరైనా ఎవరైనా సరే అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే వద్దని చెప్పి బహిరంగ ప్రకటన చేసిన వాళ్లకు వాళ్ళ జయంతిలో కార్యక్రమాలకు వచ్చే అర్హత కోల్పోయినని కాబట్టి వాళ్ళకు నైతికత లేదని వాళ్ళని పిలవడం అనేది అంబేద్కర్ కు ఆ మహనీయులకు ద్రోహం చేసినట్టు మనమవుతుందని కూడా మర్చిపోవద్దని కూడా గుర్తు చేస్తున్నాం ఇకపోతే ఏదైతే సెక్రటేరియట్ ఎదురుగా 125 అడుగుల ఎత్తైన మేము విగ్రహాన్ని కట్టిస్తామని చెప్పి ఏ మాట అయితే మాట్లాడారో నేను కేసీఆర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అది ఉపసంహరించుకోమని చెప్తున్నా నేను 125 అడుగుల ఎత్తైన ఆ విగ్రహాన్ని నువ్వు కట్టాల్సిన అవసరం లేదు భారతదేశానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తీసేసి నిలువెత్తు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం వల్ల నిలువెత్తు అంబేద్కర్ విగ్రహం పెట్టడం వల్ల మేము బొమ్మను చూసుకోవడానికి మాకు అవసరం లేదని అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే నువ్వు వద్దంటున్నప్పుడు ఆ నిలువెత్తు విగ్రహం నువ్వు పెట్టాల్సిన అవసరం లేదని ఏనాడైనా 125 కాదు ఏనాడైనా 125 కాదు అవసరం అనుకుంటే 250 ఏ రామానుజాచార్యుల విగ్రహం అయితే ఒక 216 అడుగులు అంటున్నామో అవసరం అనుకుంటే 250 అడుగుల ఎత్తైన ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎక్కడ లేని ఒక గొప్ప విగ్రహాన్ని ఖచ్చితంగా అంబేద్కర్ పేరుతో పెట్టుకునే అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకునే సోమత శక్తి వర్గాలకు భవిష్యత్తులో ఉంటుందని కాబట్టి రాసిన రాజ్యాంగమే వద్దన్నప్పుడు ఆయన 125 అడుగులు ఎత్తైన విగ్రహాన్ని నీ చేతుల్లో పెట్టడం అంటే అది మాకు అవమానం అంబేద్కర్కు అవమానం కనుక మీరు ఖచ్చితంగా దాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా ప్రభుత్వం దాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా ఈ విషయంలో భారతదేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం సమానత్వాన్ని ప్రబోధించింది కానీ కేసీఆర్కు వత్తాస పలికే స్వాములు రాజ్యాంగాన్ని విస్మరిస్తున్నారనే విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది దానికి సాక్ష్యంగా రామానుజాచార్య విగ్రహాష్కరణ కార్యక్రమం చూస్తేనే మనకు అర్థమవుతుంది అనేసి కూడా మేము స్పష్టం చెప్తున్నాం రామానుజాచార్యులు గారి విగ్రహాష్కరణ కార్యక్రమాన్ని చూస్తేనే ఇంకా ఈ దేశంలో సాంఘిక అసమానతలు ఎత్తున్నాయో ఆ విగ్రహాష్కరణ కార్యక్రమం చూస్తే మనకు అర్థమవుతుంది కూడా స్పష్టం చెప్తున్నాం చిన్నజీయర్ స్వామి రామానుజాచార్యులకు ఆయన స్ఫూర్తితో కూడిన నిజమైన వారసుడు కాదని ఆయన స్ఫూర్తిని అడ్డం పెట్టుకొని ముచ్చింతల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే ఒక రియల్ ఎస్టేటర్ తప్ప ఆయనకు నిజమైన రామానుజాచార్యుల స్ఫూర్తి లేదని కూడా మేము స్పష్టం చేస్తున్నాం
ఒక మాట చెప్పాలంటే రామానుజాచార్యుల స్ఫూర్తికి విరుద్ధం పూర్తి విరుద్ధమైన వ్యక్తి ఎవరైనా ఉంటే చిన్నజీయర్ స్వామి అనే విషయం కూడా మేము గుర్తు చేస్తున్నాం ఎందుకు గుర్తు చేస్తున్నాం అంటే రెండు కారణాల వల్ల గుర్తు చేస్తున్నాం మొదటి కారణం ఈ దేశంలో రామానుజాచార్యులకు ఒక గొప్ప సంఘ సంస్కర్తగా ఒక సామాజిక నేయం కోసం పాటుపడ్డ వ్యక్తిగా ఆయనకు దేశంలో గుర్తింపు ఇప్పటికీ నిలబడ్డదంటే 1000 ఏళ్ళ నుంచి గుర్తింపు నిలబడ్డమని చిన్న విషయం కాదు గుర్తింపు నిలబడ్డదంటే ఒకే ఒక కారణం ఆనాడు సాంఘిక వ్యవస్థ అసమానతలు బలంగా కూడుకున్న రోజులే దేవుడి ముందు అందరూ సమానమని అనడానికి అవకాశం లేని రోజులే సాంఘిక వ్యవస్థ దళితులను పూర్తిగా దూరంగా నెట్టివేయబడ్డ రోజుల్లో దేవుడి ముందు అందరూ సమానమేనని ఆయన చాటడమే కాకుండా దళితుల్ని హక్కున చేర్చుకొని దళితులకు వేద మంత్రాలు నేర్పి దళితులను కూడా అందరితో సమానంగా చూసే విధంగా ఆయన జీవితం ఒక సందేశం ఇచ్చేసింది ఆయన జీవితం ఒక సందేశం ఇచ్చింది మనందరికీ తెలుసు రామానుజాచార్యులకు ఒక గొప్ప పేరు వచ్చిందంటే ఓన్లీ దళితులను దగ్గర తీసుకోవడం వల్లనే పేరు వచ్చింది ఓన్లీ దళితులను దగ్గర తీసుకోవడం వల్లనే పేరు వచ్చింది దళితులను దగ్గర తీసుకోకుండా దళితులకు ఆ మంత్రోచ్చారణ చెప్పకుండా దళితులను హక్కున చేర్చుకోకుండా రామానుజాచార్యులు ఎవరిగా రామానుజాచార్యులు అంటేనే దళితులను దగ్గర తీసుకున్న ఒక వ్యక్తిగా కదా చేతున్నది మరి ఆయన విగ్రహేశ్వరం జరుగుతున్నప్పుడు 1000 సంవత్సరాల తర్వాత ఆయనకు నిజమైన వారసుడిగా స్ఫూర్తిదాయకమైన వారసుడిగా ఉండదలుచుకుంటే నువ్వు ఎవరిని విలువాలి ఈ దేశానికి ప్రెసిడెంట్ కూడా రాష్ట్రపతి కూడా దళితుడే ఉన్నాడు ఈ దేశానికి ప్రెసిడెంట్ రాష్ట్రపతి కూడా దళితుడే ఉన్నాడు నిజంగా రామానుజాచార్య స్ఫూర్తికి అనుగుణంగా నువ్వు ఉండదలుచుకుంటే ఆ రామానుజాచార్య స్ఫూర్తిని నువ్వు ప్రదర్శించదలుచుకుంటే రాష్ట్రపతి రూపమున్న దళితుణ్ణి తీసుకొచ్చి ప్రారంభించాలి నిజంగా ఆయన నివాళులర్పించినోడి అవుతావు ఆయన గౌరవించినోడి అయ్యేవాడివి ఆయన స్ఫూర్తిని ముందుకు నడిపించినోడి అయ్యేవాడివి నాకు తెలిసి ఒకవేళ రామానుజాచార్యులే గనక ఎక్కడో ఒక దిక్కు ఉంటే రాష్ట్రపతి దళితుని పిలిచి ఆయన విగ్రహాన్ని ప్రారంభిస్తే ఆయన ఆత్మ సంతోషించేది రాష్ట్రపతిని పిలిచి ప్రారంభిస్తే ఆయన ఆత్మ సంతోషించేది కదా నాకు తెలిసి ఊరికి దూరంగా నెట్టివేయబడ్డ ఆ రోజుల నుంచి ఆ నెట్టివేయబడ్డ వర్గాల నుంచి రాష్ట్రపతి ఈ రోజైనప్పుడు విగ్రహం చేస్తే ఆయన ఆత్మ సంతోషించేది కానీ ఆయనను ఆహ్వానించకపోవడం ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడం ఆయన ఆత్మ ఘోషిస్తుందని నేను స్పష్టం చేస్తున్నాం రామానుజాచార్యుల జీవితమే దళితుల హక్కున చేర్చుకోవడం మీద చరిత్రకెక్కింది ఆయన విగ్రహాయిష్కరణకు ఒక దళితుడు రాష్ట్రపతికి ఉన్న సమయంలో పిలవకపోవడం చూస్తే నీలో ఆయన స్ఫూర్తి లేదని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అనుసంధానకర్తగా నువ్వు ఉండడం కోసం ఒక మధ్యవర్తికి ఉన్నవే తప్ప రామానుజాచార్యుల స్ఫూర్తి నీకు లేదని స్పష్టం చేస్తున్నాం ఇక రెండోది కేసీఆర్ ఏమో రాజ్యాంగం వద్ద అంటాడు ఈ చిన్నజీయర్ స్వామి ఏమో రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తాడు ఒకటోమో స్ఫూర్తిని పక్కకు పెట్టిండు మొదటిదోమో రామానుజాచార్య స్ఫూర్తిని పక్కకు పెట్టిండు రెండోదేమో రాజ్యాంగాన్ని ఉల్లంఘించిండు రాజ్యాంగాన్ని ఏ విధంగా ఉల్లంఘించిండు ఈ దేశ ప్రోటోకాల్ ప్రకారం ప్రథమ పౌరుడు అతను దళితుడే కాదు ఇప్పుడు దళిత కోణంలో నువ్వు విస్మరించావు ప్రోటోకాల్ ప్రకారం ప్రథమ పౌరుడిని ఆహ్వానించిన రోజును ప్రధానమంత్రి ఆహ్వానించినా మాకు అభ్యంతరం లేదు ఇప్పుడు ప్రధానమంత్రి గారిని నేను ఆహ్వానించద్దని కూడా అంటలేదు ఎగ్జాంపుల్
ప్రధమ పౌరురాలు ఎవరు గవర్నర్ కదా ఇప్పుడు ప్రధమ పౌరు గవర్నర్ కదా మరి ప్రారంభోత్సవం రోజు గవర్నర్ పిలిచావు కేసీఆర్ పిలిచావు వాళ్ళ రాజకీయ కారణాల వల్ల కేసీఆర్ ఆ రోజు వెళ్ళకపోవచ్చు కానీ మీ ఆహ్వాన పత్రంలో మీరు ఆహ్వానించిన దాంట్లో కేసీఆర్ ఉన్నాడు గవర్నర్ ఉన్నాడు కూడా మీరు మర్చిపోవద్దు రాజ్యాంగ హోదా గల గవర్నర్ ఇక్కడ పిలిచావు ముఖ్యమంత్రిని పిలిచావు ప్రథమ పౌరాలను పిలిచావు ముఖ్యమంత్రిని కూడా పిలిచావు మరి కేంద్రానికి వచ్చినప్పటికీ ప్రారంభోత్సవం రోజు ప్రథమ పౌరుని ఎందుకు పిలవలేదు జాబ్ చెప్పాల్సిన బాధ్యత ఈ చిన్నజీయర్ స్వామి వారి మీద ఉన్నదని కూడా మేము స్పష్టం చేస్తున్నాం స్ఫూర్తికి విరుద్ధంగా నువ్వు ప్రవర్తించావు అదే సమయంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ప్రథమ పౌరుని అవమానించావు ఆ ప్రథమ పౌరుడు దళితుడు కాబట్టి అవమానించావు అదే స్థానంలో మొన్న చనిపోయిన రాష్ట్రపతి కంటే ముందు చనిపోయిన ప్రణబ్ ముఖర్జీ గారు కనుక రాష్ట్రపతి హోదాలో ఉంటే ఖచ్చితంగా ముందు ఆయననే పిలిచేవాడు అనే విషయం కూడా నేను స్పష్టం చేస్తూ నీ దగ్గర కులతత్వం ఉన్నది నీ దగ్గర ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉన్నాడు నీ దగ్గర అక్రమ దందాలు ఉన్నాయి వీటన్నిటిని తప్పించుకోవడానికే ఇట్లాంటి సంబంధాలు మెయింటైన్ చేస్తూ రాష్ట్రపతిని అవమానించాడు దళితులను అవమానించాడు దీనికి ఖచ్చితంగా బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఉన్నది చిన్నజీఆర్ స్వామి బేషరతుగా క్షమాపణ చెప్పేంత వరకు ముచ్చింతల గ్రామంలో ఏదో అవతారం ఉన్నదని చెప్పి అక్కడికి వెళ్ళి పడిగాపులు గాయాల్సిన అవసరం దళితులకు ఏమి లేదని పేద వర్గాలకు లేదని రాజ్యాంగాన్ని వ్యతిరేకించే కేసీఆర్కు రాజ్యాంగాన్ని ఉల్లంఘించే చిన్నజీవర స్వామికి ఎలాంటి తేడా లేదని అందరూ ఒకటేననే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తూ వీరందరికీ గుణపాఠం చెప్పే దిశగా మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం రేపు మాత్రం రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడిన కేసీఆర్కు వ్యతిరేకంగానే రేపు భవిష్యత్ కార్యాచరణ రూపొందించబోతున్నాం బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తామనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం